రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల కరోనాలో నష్టపోయిన ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పినా ప్రతి సంక్షేమాన్ని అందించామని ప్రజలకు చెప్పింది చేసి చూపించామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. గోకులపల్లిలో ఎన్నికల ప్రచారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పక్కన పెట్టు కనిపిస్తాయి నీట్గా సరిపక్కలు చేస్తున్నారు, కానీ ప్రజల మధ్యలో ప్రచారం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పడానికి, వాళ్ళు ఏం చేశారో చెప్పడానికి, మనమైతే బలంగా ఏం చెప్పామో చేసి చూపి చేసి ఆలో ఎగరేసుకొని ఇంటింటికి పోయి మన ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రభుత్వం కానీ ఏం చేసిందనేది గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ నమ్మి మళ్ళీ మన మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ అన్ని రిఫార్మ్స్ అన్ని 5 అంశాలు కొనసాగేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు నమ్మి తీసుకొచ్చారు కాబట్టి వదిలిలోకి తీసుకుపోయి మళ్ళీ గెలి తీసుకోవడానికి అవకాశం ఉంది. మేనిఫెస్టో అనేది ఈ గత 5 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు పెట్టిన రిఫార్మ్స్ ప్రకారంగా 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ 2 సంవత్సరాలు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ నంబర్ 18 పొజిషన్ నుంచి నంబర్ 4 పొజిషన్ వచ్చింది. అగ్రికల్చర్ గ్రోత్లో నంబర్ 2 పొజిషన్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ టర్నరౌండ్ రేషియోలో నంబర్ 1 వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్ 1 వచ్చింది. ఇన్ని రకాలుగా అంటే మిగతా చాలా ఉన్నాయి, ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, చాలా మెట్రిక్స్లో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో ఉంది మొత్తం ఇండియాలో. ఎందుకంటే రిఫార్మ్స్ పెట్టాలంటే ఇది మనం ఈరోజు చేస్తాం. ఇదే విధంగా ఇంకా కొనసాగితే మన పావర్టీ ఇప్పుడు 12% నుంచి 4% తగ్గింది. ఇదే విధంగా కొనసాగితే పావర్టీ ఇంకా రిడ్యూస్ చేసి ప్రజలందరినీ కొంచెం వాళ్ళు కూడా గౌరవంగా బతికేటట్టు, వాళ్ళు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు, వాళ్ళు కూడా వ్యాపారం చేసి అవకాశం వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాంతాల్లో ఆల్మోస్ట్ తెలంగాణతో పాటు ఇచ్చేస్తాం. ఐటీ కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. వైజాగ్ని ఐటీ క్యాపిటల్గా చేసుకుని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసుకుని అది కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ కూడా వచ్చే సంవత్సరమే ఉంటుంది. దాదాపు ఫిషింగ్ హార్బర్స్ 4 మేజర్ పోర్ట్స్ కూడా రెడీ అయిపోతుంది. మెడికల్ కాలేజెస్ అయితే ప్రతి డిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి గ్రామ స్థాయిలో కానీ ఆ పరిపాలన వాళ్ళ విషయాలు ఏవి అడ్డంగా కాకుండా గ్రామంలోనే బస్సు ఇప్పుడు మంచిగా ఇది ఇండియాలోనే గవర్నమెంట్స్ నంబర్ 1 ఉంది. అందుకు ప్రజలు తప్పకుండా 175 స్థానాలు 175 స్థానాలు ఇస్తారు.